బంగారం వజ్రాలని తోపుడు బండ్లలో అమ్మిన రాజ్యం శత్రువులు కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా పరిపాలించిన ఎదురులేని రాజ్యం చుట్టూ కాచుకొనున్న సుల్తాన్ నక్కల గుంపు మధ్యలో సింహంలా గర్జించిన ఒకే ఒక రాజ్యం దేశమంతా సుల్తాన్ల అరాచక చీకట్లలోకి జారిపోతుంటే బంగారు వజ్ర సంపదల మెరుపులతో వెలిగిపోయిన రాజ్యం అదే విజయనగర మహాసామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యానికి చరిత్రలో మిగిలిన రాజ్యాల కన్నా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే అది భారతదేశాన్ని ఇస్లాం రాజులు ఆక్రమించుకోవడానికి ముందే స్థాపితమైన హిందూ రాజ్యం కాదు ఇస్లాంలు భారతదేశం మీద దండయాత్ర చేసి నీతి నియమాలు లేకుండా యుద్ధాలు చేసి రక్తపాతాలు సృష్టించి దాదాపు ఉత్తర దక్షిణ భారతదేశం అంతటినీ ఆక్రమించిన తర్వాత హరిహర బుక్కరాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు తిరగబడి తరిమి కొట్టి సుల్తాన్ల కళ్ళ ముందే స్థాపించిన గొప్ప సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం దేశమంతా ఇస్లాం సుల్తాన్లు హైందవ సంస్కృతిని నాశనం చేస్తుంటే శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం తిరుపతి మొదలుకొని ఎన్నో దేవాలయాలకు విరాళాలిచ్చి గోపురాలు కట్టించి వాటి వైభవాన్ని పెంచారు డు యుద్ధాలు మాత్రమే కాకుండా సంపదని సాహిత్యాన్ని తన ప్రజలకు పరిచయం చేశాడు అలాంటి తెలివి వీరత్వం కలిగిన రాజులు సుమారు నాలుగు వందల ఏళ్లు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యం ఒక్కసారిగా పతనమైపోవడానికి కారణమేంటి శత్రువుల కన్నా ఎక్కువ సైన్యం ఉన్నా కూడా రామరాయల సైన్యం యుద్ధం ఎందుకు ఓడిపోయింది అపర మేధావైన రామరాయల బుద్ధి ఆ ఒక్కరోజే ఎందుకు పనిచేయలేదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన ఆ చిన్న పొరపాటేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కృష్ణదేవరాయల పరిపాలన విజయనగర చరిత్రలో స్వర్ణయుగంగా పిలువబడింది దక్షిణ భారతదేశం మీద కన్నేసిన ఏ ఒక్క సుల్తాన్ని వదలకుండా యుద్ధంలో మట్టి కరిపించి విజయనగర సింహాసనాన్ని ఎవ్వరికీ అందనంత ఎత్తుకు తీసుకెళ్లిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అతని పరిపాలనలో డెక్కన్ సుల్తాన్ల బలం తగ్గి ఐదు భాగాలుగా చీలిపోయి వారిలో వారే యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో కృష్ణదేవరాయలు అనారోగ్యం కారణంగా చనిపోయిన తర్వాత తన తమ్ముడైనటువంటి అచ్యుత దేవరాయలకి సింహాసనం లభించింది అతని మరణానంతరం పదిహేను వందల నలభై రెండులో సదాశివరాయలు విజయనగరానికి రాజవుతాడు సదాశివరాయలు పేరుకు మాత్రమే రాజు కాని అధికారమంతా ఒక్క మనిషి చేతుల్లోనే ఉండేది తానే అలియ రామరాయలు రామరాయలు తెలుగు కుటుంబంలో జన్మించిన గొప్ప వీరుడు తెలివైనవాడు శ్రీకృష్ణ దేవరాయల కూతురిని వివాహం చేసుకున్నప్పటి నుండి అతనికి అలియ రామరాయ అనే పేరొచ్చింది అలియ అంటే కన్నడలో అల్లుడు అని అర్థం రామరాయలు అద్భుతమైన రాజకీయ చతురత కలవాడు విడిపోయిన ఐదుగురు ఇస్లాం సుల్తాన్లు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు ఒక్కో సుల్తాన్కి ఒక్కోసారి యుద్ధంలో సహాయపడి వారి నుండి కొన్ని చిన్న రాజ్యాలు బహుమానంగా తీసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించేవాడు ఈ క్రమంలో ఇస్లాం సుల్తాన్ల నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడానికి జిలానీ సోదరులు అనే ఇద్దరు ముస్లిం సోదరులను తన సైన్యంలో కొంత భాగానికి అధికరణం చేశాడు విజయనగరంలో చాలామందికి ఇస్లాం రాజులకు సహాయపడుతున్నాడని రామరాయల మీద కోపం ఉండేది కానీ రామరాయల తెలివితేటలు వారికి తెలీదు ఒక్క ఇస్లాం సుల్తాన్ మీద యుద్ధం ప్రకటించిన అన్ని ఇస్లాం రాజ్యాలు ఒక్కటవుతాయని రామరాయలకు తెలుసు అందుకే తన సైన్యం నుండి ఒక్క సైనికుడిని కోల్పోకుండా యుద్ధంలో సహాయం చేస్తున్నందుకు రాజ్యాల్ని బహుమానంగా తీసుకుంటూ వారి సైన్యాన్ని సంపదని వృధా చేసుకునేలా చేసి ఆఖరికి మిగిలే ఆ ఒక్క బలహీనమైన రాజ్యాన్ని తరిమి కొట్టి డెక్కన్ సుల్తాన్ల కథని పూర్తిగా అంతం చేసేలా అద్భుతమైన పతకాన్ని రచించాడు రామరాయలు కానీ ఎంత గొప్ప నాశనం నాశనమవడానికి చిన్న తప్పు చాలు ఇస్లాం సుల్తాన్లకి ఇరవై ఏళ్లుగా రాని ఆలోచన అప్పుడు తట్టింది ఐదు ఇస్లాం రాజ్యాలు కలిసి లేకపోవడం వల్లే ఈనాడు రామరాయలు మనల్ని వాడుకుంటున్నాడు మనమంతా కలిస్తే రామరాయల్ని యుద్ధంలో ఓడించొచ్చు సంపదలమయమైన విజయనగరం మన చేతికొస్తుంది అని ఆ ఐదు ఇస్లాం రాజ్యాలు వివాహ సంబంధాల ద్వారా ఒకటై వారి సైన్యాలను కూడగట్టుకొని రామరాయలతో తల్లికోట అనే ప్రాంతంలో యుద్ధానికి సిద్ధమయ్యారు కానీ రామరాయలు వేసిన పథకం అప్పటికే సగం పనిచేసింది ఐదు రాజ్యాల సైన్యం మొత్తం కలిపి ఎనభై వేల మంది సైనికులు ముప్పై వేల మంది అశ్వదళం డజను ఫిరంగులు అదే రామరాయల ఒక్కడి సైన్యం లక్ష నలభై వేల సైనికులు పదివేల అశ్వదళం వందకు పైగా మదించిన ఏనుగులు గెలుపు విజయనగరం దేనని అందరితో పాటు డెక్కన్ సుల్తాన్లు కూడా అనుకున్నారు కానీ వాళ్ళు ఎలాగైనా రామరాయల్ని చంపేయాలని యుద్ధానికి బయలుదేరారు రామరాయలు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అయితే తరతరాల నుండి వచ్చే రాజకడ్గాన్ని ఎవరు పడితే వారు ముట్టుకోవడానికి అధికారం ఉండదు కేవలం రాజు యొక్క పరమ అంతరంగికులు మాత్రమే రాజుకు వీరఖడ్గాన్ని అందించి యుద్ధానికి సిద్ధం చేయాలి సరిగ్గా తల్లికోట యుద్ధానికి ముందు మొట్టమొదటిసారిగా విజయనగర చరిత్రలో ఎన్నడూ లేని పెద్ద అపచారం జరిగింది అర్హత లేని ఒక వ్యక్తి రాజఖడ్గాన్ని ముట్టుకున్నాడు రాజ్య పెద్దలందరూ విజయనగరం ఓడిపోతుందని భయపడ్డారు కానీ ఈ అపచారం గురించి రామరాయలకు తెలియనివ్వలేదు యుద్ధ బేరీ మోగింది రెండు సైన్యాలు రసవత్తరంగా పోరాడుతున్నాయి కానీ రోజు ముగిసేసరికి రామరాయలదే పైచేయిగా ఉండేది గెలుపు రామరాయలదేనని అందరికీ అర్థమైంది సరిగ్గా అలాంటి ముఖ్యమైన సమయంలో రామరాయలు అధిపతులుగా నియమించిన జిలానీ సోదరులు సుల్తాన్ సైన్యంలో కలిసిపోయారు రామరాయల సైన్యం మీద విరుచుకుపడ్డారు జిలానీ సోదరుల వెన్నుపోటును రామరాయలు కలలో కూడా ఊహించలేదు దాదాపు విజయం విజయనగరందే అన్న సమయంలో జిలానీ సోదరుల దెబ్బతో చేతిదాకా వచ్చిన గెలుపు జారిపోయింది కానీ రామరాయలు వెనుకడుగు వేయలేదు జిలానీ సోదరుల సైన్యం లేకపోయినా మిగిలిన సైన్యంతో అతి సునాయసంగా యుద్ధాన్ని గెలిచి సుల్తాన్లను తరిమికొట్టే అవకాశం ఇంకా రామరాయలకుంది విజయనగర చరిత్రలోనే అత్యంత తీవ్రతతో సాగుతున్న యుద్ధం ఇది గెలుపు విజయనగరానికి అనుకూలంగా ఉన్న విషయం గమనించి ఎలాగైనా రామరాయల్ని ఓడించాలని సుల్తాన్లు ఒక పథకం వేశారు కృష్ణానదికి అవతలి ఒడ్డున సుల్తాన్లు ఇవతలి ఒడ్డున రామరాయల సైన్యం తెల్లవారితే యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బాగా చీకటి పడ్డాక కాగడాలు పట్టుకుని సుల్తాన్ల సైన్యం నదికి ఈశాన్యం వైపు వెళ్లడం నదికి అవతలి వైపునున్న రామరాయలు గమనించాడు దీంతో సుమారు ఎనభై శాతం సైన్యాన్ని ఈశాన్యం వైపుకు పంపాడు అపర మేధావి ఎనలేని తెలివితేటలు కలిగిన రామరాయలు చేసిన ఈ ఒక్క తప్పే వందల సంవత్సరాల చరిత్ర కలిగిన విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసింది నిజానికి అర్ధరాత్రి ఈశాన్యం దిక్కుగా కాగడాలతో వెళ్ళింది సుల్తాన్ల సైన్యం కాదు రాత్రికి రాత్రే కొన్ని వందల ఎడ్లబండ్లను తెచ్చి ఒక్కో బండికి ఎనిమిది కాగడాలను కట్టి వాటిని సుల్తాన్లు ఈశాన్యం దిక్కుకు తోలారు కాగడాలు కట్టిన ఆ ఎడ్లబండ్లను దూరంగా నదికి యువతల వైపునున్న రామరాయలు చూసి సుల్తాన్ సైనికులే వెళ్తున్నారని భ్రమపడ్డాడు తెల్లవారింది ఈశాన్యం దిక్కునున్న రామరాయల ఎనభై శాతం సైన్యం శత్రువుల కోసం ఎదురు చూస్తుంది కానీ అక్కడ ఎవరూ లేరు ఒక్కసారిగా సుల్తాన్ల సైన్యం మొత్తం ఇరవై శాతం సైన్యమే ఉన్న రామరాయల సైన్యంపై విరుచుకు పడింది ఉన్న కొద్దిమంది సైన్యాన్ని సుల్తాన్లు నరికేస్తున్నారు ఈశాన్య దిక్కులో ఉన్న సైన్యం విషయం తెలుసుకుని వచ్చేలోపు రామరాయల ఏనుగుకి నల్లమందు పెట్టారు మత్తెక్కిన ఏనుగు రామరాయల్ని కింద పడేసింది విజయనగర సామ్రాజ్యాధినేత ఆలియ రామరాయలు సుల్తాన్ల చేతికి చిక్కాడు అహ్మద్నగర్ సుల్తాన్ హుసేన్ షా రామరాయల తలను నరికేసి రాక్షస ఆనందంతో పైకెత్తి పట్టుకున్నాడు శత్రు దుర్భేద్యమైన విజయనగర సామ్రాజ్య జెండా మొట్టమొదటిసారిగా నేలకొరిగింది రాజకడ్గాన్ని అర్హతలేని వాడు ముట్టుకోవడం వల్లే గెలవాల్సిన యుద్ధం ఓడిపోయిందని రాజ్యంలో ప్రజలంతా కన్నీరు పెట్టుకున్నారు రామరాయల్ని ఓడించిన సుల్తాన్లకి విజయనగర సామ్రాజ్యం మొత్తాన్ని కొల్లగొట్టడానికి సుమారుగా ఆరు నెలల సమయం పట్టింది దీన్ని బట్టే విజయనగర సామ్రాజ్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఆలయ రామరాయల లాంటి వీర మేధావిని చంపేశామని ప్రజలని భయపెట్టడానికి కుళ్ళిపోకుండా రసాయనాలు పూసి మరీ రామరాయల తలని కొన్ని సంవత్సరాల పాటు కోట గుమ్మానికి వేలాడదీశారు అలా సుల్తాన్లు ఆడిన ఒక చిన్న నాటకానికి పడిపోవడం వల్ల ఒక గొప్ప సామ్రాజ్యం అస్తమించింది ఇది విజయనగర సామ్రాజ్య చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్తో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి